वेलकम बैक टू अवर चैनल आईएनबी जॉब्स इन्फो फ्रेंड्स आंध्र प्रदेश वैद्य आरोग्य शाख कमिश्नर आदेश मेरे को जिला वैद्य आरोग्य शाख कार्यालय में उद्योग भर्ती की ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, అర్హతలు ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎక్కడ అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్తో పాటుగా మరికొన్ని వివరాలు అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోను పూర్తిగా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు నేను ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ క్లిక్ చేస్తే మన ఛానల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీకు ప్రతి జిల్లా వెబ్సైట్ని ఓపెన్ చేసుకునేందుకు జిల్లా వెబ్సైట్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీ జిల్లా వెబ్సైట్ని ఓపెన్ చేసుకుని లేటెస్ట్గా మీ జిల్లాలో ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఇప్పటికే మీరు వైద్య ఆరోగ్య శాఖ జిల్లాల వారీగా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లకి అప్లై చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టులు కూడా చెక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్లు మిస్ అవ్వకూడదా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ మీరు అనకాడమీలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సితో పాటు ఇతర అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించి అన్లిమిటెడ్ లైవ్ అండ్ రికార్డెడ్ కోర్సెస్ అయితే అనకాడమీలో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీరు 24 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు J10 అనే రిఫరల్ కోడ్ ఉపయోగిస్తే మరో 10% డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అన్ని లింక్స్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. బ్యాచ్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కి సంబంధించి కాంప్రిహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా గ్రూప్ 2కి సంబంధించి ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్ అనేది జనవరి 16 మరియు 23వ తేదీల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో కానీ మీరు పార్టిసిపేట్ చేసి మంచి మార్క్స్ వచ్చినట్లయితే మీకు స్కాలర్షిప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి జనవరి నెలకు సంబంధించి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇందులో చాలా ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయి, అవి కూడా మీరు చూడొచ్చు. ఇక మనం చూసుకుంటే ఎండోమెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి స్పెషల్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎండోమెంట్ సిలబస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మీరు క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంటుంది. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు కంప్లీట్ సిలబస్ చెప్తారు, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, పీడిఎఫ్ నోట్స్లు ఇస్తారు, టాప్ ఇండికేటర్స్తో మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది, వీక్లీ ఫ్రీ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు J10 అనే రెఫరల్ కోడ్ ఉపయోగించుకోండి. 1 నెల నుంచి 24 నెలల వరకు కూడా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ని ఏపీ వైద్య మరియు ఆరోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో మెరిట్ మరియు రిజర్వేషన్ని ఆధారంగా చేసుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఖాళీలను భర్తీ చేయడానికి ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి యొక్క కార్యాలయము విశాఖపట్నం నందు పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ మొత్తం మనం చూసుకున్నట్లయితే టీబీ హెల్త్ విజిటర్ అనే పోస్టులు అనేవి 4 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి సైన్స్లో గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలో సైన్స్ గ్రూప్ ఎవరైనా చేస్తుంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే ఇంటర్మీడియట్ తర్వాత ఎంపీడబ్ల్యూ లేదా ఎల్హెచ్వి లేదా ఏఎన్ఎం లేదా హెల్త్ వర్కర్ లేదా సర్టిఫికెట్ అనేది హైయర్ కోర్స్ అనేది హెల్త్ ఎడ్యుకేషన్లో చేస్తున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదన్నట్లయితే ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్స్ రికగ్నైజ్డ్ కోర్స్ అయితే ఒకటి ఉంటుంది, అది చేసినా అప్లై చేయొచ్చు. ఈ 3 క్వాలిఫికేషన్స్లో ఏ పోస్ట్ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీకు కంప్యూటర్కి సంబంధించి మినిమం 2 నెలల సర్టిఫికేట్ కోర్స్ ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 21,900 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఇస్తారు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనే పోస్ట్ ఒకటి ఉంది, దీనికి ఎంబీఏ లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ లేదా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి కోర్స్ చేసిండి అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. 35,250 రూపాయలు పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ అనే పోస్టులు అయితే 2 ఉన్నాయి, దీనికి డిగ్రీ లేదా డిప్లొమా అనేది మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీలో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. అంటే డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేస్తున్నట్లయితే మీ దగ్గర పర్మనెంట్ 2-వీలర్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా మీకు బైక్ నడపడం వచ్చినట్లయితే కంప్యూటర్ ఆపరేషన్ సంబంధించి 2 నెలల సర్టిఫికేట్ కోర్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. 33,975 రూపాయలు పర్ మంత్ శాలరీ ఉంటుంది. డాట్స్ ప్లస్ టీబీహెచ్ఐవి సూపర్వైజర్ అనే వేకెన్సీ ఒకటి ఉంది,
దీనికి డిగ్రీతో పాటుగా కంప్యూటర్కు సంబంధించి ఒక సర్టిఫికెట్ ఉండాలి. అదేవిధంగా టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా మీ దగ్గర షుడ్ బీ డ్రైవ్ టు టూ వీలర్, అంటే మీరు బైక్ నడపడం వచ్చినట్లయితే అప్లై చేసుకోవచ్చు. 35,625 రూపాయలు పెర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. ఈ పోస్టుకు అర్హులైనటువంటి అభ్యర్థులు జనవరి 18 నుంచి జనవరి 22వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి యొక్క ఆఫీసులో అప్లికేషన్ని సమర్పించాల్సి ఉంటుంది. మీకు పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ అనేది విశాఖపట్నం జిల్లా వెబ్సైట్లో లభిస్తుంది. కాబట్టి అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని అర్హత ఉంటే నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. అన్నింటి మీద తప్పనిసరిగా మీరు అటెస్టెడ్ అయితే చేయించాల్సి ఉంటుందని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.